స్వచ్ఛ రాజకీయాల కోసం యువత రాజకీయాల్లోకి రావాలని, రానున్న ఎన్నికల్లో గుంటూరు జిల్లా పరిధిలో ఎంపీ అభ్యర్థితో పాటు 7 శాసనసభ సెగ్మెంట్ల అభ్యర్థుల గెలుపు కోసం తెలుగు యువత సైనికుల మాదిరిగా శ్రమించి చారిత్రాత్మక విజయం దిశగా అడుగులు వేయాలని గుంటూరు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి పిలుపునిచ్చారు. గుంటూరు పార్లమెంటు టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారితో పాటు గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ పేరుతో జిల్లా స్థాయిలో తెలుగు యువత ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్లమెంటు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గుంటూరు పశ్చిమ టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థి మాధవి గారు, కోవెలమూడి రవీంద్ర గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలపైన తెలుగు యువతకు దిశానిర్దేశం చేశారు. అనంతరం మాజీ ఎంపీ జయదేవ్ గళ్ళ జన్మదినం సందర్భంగా గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఏర్పాటు చేసిన కేకును గుంటూరు పార్లమెంటు టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కట్ చేసి జయదేవ్ గళ్ళకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రావాలని, యువతలో నేటి రాజకీయం అంటే నెగిటివ్ అభిప్రాయాలు ఉన్నాయి, ఆ అభిప్రాయాలను పటాపంచలు చేస్తూ యువత రాజకీయాల్లోకి రావాలి అని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎంపీగా గెలిచి సైరన్ సౌండ్ వచ్చే వాహనాల్లో ప్రయాణించడానికి రాలేదని, తన వంతు సాయంగా యువతకు ఇతరులకు తోడ్పాటును అందించేందుకు వచ్చానని చెప్పారు. యువత నిరుత్సాహపడకుండా సాంకేతికతతో పోటీ పడుతూ ముందుకు సాగాలన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాను కలిసి రాబోయే 10 ఏళ్లకు ఉపయోగపడేలా, ప్రజలకు యువతకు ఉపయోగపడేలా పలు ప్రణాళికలు రచిస్తున్నామని, యువత సహకరిస్తే మరెన్నో అద్భుతాలు సృష్టించగలమని ఆయన తెలిపారు. రాజధాని పరిధిలో 3 యూనివర్సిటీలు తెచ్చిన ఘనత చంద్రబాబు గారిదే అని అన్నారు. అయితే మరో 40 యూనివర్సిటీలు రాజధానికి రావడానికి సిద్ధంగా ఉండగా జగన్ రద్దు చేయడంతో ఆగిపోయిన విషయం చాలామందికి తెలియదని వివరించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో అకుంఠిత దీక్ష దక్షలతో అందరం శ్రమించి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, మీ ముందున్న సాధారణ మాధవిని గెలుపొంచి ఒక అవకాశం ఇస్తే ఎన్నో విప్లవాత్మక మార్పులు శ్రీకారం చుట్టేందుకు కృషి చేస్తానని, కష్టపడి ప్రతి ఒక్కరికి గుర్తింపు గౌరవాన్ని ఇస్తూ అంకితభావంతో ముందుకు సాగుతానని తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన పార్టీ తెలుగుదేశం ఒక్కటేనని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభ్యున్నతి సంక్షేమం కోసం కృషి చేసిన నేత ఆనాడు ఎన్టీఆర్ అయితే నేడు చంద్రబాబు ఒక్కడే.